హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. ఇక మా పెద్ద బాబు, మమ్మీ నేను టైగర్ని చూస్తా, నేను టైగర్ని చూస్తా అంటే, ఒక టైగర్ ఏంది బిడ్డ, ఉన్న యానిమల్స్ అన్నీ చూపిస్తాపా అని జూ పార్క్ అయితే పట్టుకొచ్చిన. ఇక టైగర్ టైగర్ అంటుంటాను. ఈ పార్క్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ టైగర్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ టైగర్ ఎక్కడో కార్నర్కి వెళ్ళి కూర్చున్నది, ఇక అది ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు ఫొటోస్ క్యాప్చర్ చేద్దామా అని చెప్పేసి కెమెరాస్ పట్టుకొని అట్లనే నిల్చున్నారు. చూసినారా ఎట్లా చూస్తున్నదో? ఈ పార్క్లో టైగర్స్ ఒకటే కాదు, మస్త్ యానిమల్స్ ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ చూడొచ్చు మీరు. సో పక్కనే లయన్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి వాటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎట్లా పెట్టినాయో. మమ్మల్ని ఇలా గుసోబెట్టుడేందో, ఈ ఫోన్లు పట్టుకొని జనాలు మమ్మల్ని ఫోటో తీసుడేందో, చా మా ఫ్రీడమ్ అంతా పోయింది ఫారెస్ట్ నుండి అని అన్నట్టు పెట్టినాయి ఫేస్ అయితే. నిజంగా ఫారెస్ట్లో యానిమల్స్ని ఇంత దగ్గర నుండి చూసే ఛాన్స్ మనకు వస్తుందా? రాదు. ఒకవేళ వచ్చినా మనం వాటి ముందు ఇంత డేర్గా నిలబడతామా? నిలబడము. అందుకే ఇట్లాంటి జూలలోకి వచ్చి మన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవాలన్నట్టు. గివి చూడండి, ఇక చిన్నప్పుడు నేను మా తమ్ముడు బిస్కెట్ కోసం కొట్లాడినట్టే కొట్లాడుతున్నాయి. ఇండియాలో మన సిబ్లింగ్ ఫైటింగ్స్ ఎట్లుంటాయి మరి? ఇక వీటిని చూస్తే గట్లనే అనిపిస్తుంది నాకు. వీటికి రోజు ఫుడ్ నాన్ వెజ్ చికెన్ అయితే పెడతారంట. హే, మన ఫ్యామిలీని పరిచయం చేపిస్తారా? అండి రండి. ఏంది మన ఫ్యామిలీయా? హా, మన ఫ్యామిలీయే, మనం అక్కడి నుంచే వచ్చినాం కదా. మరి చూసిండ్రా ఎంత జాలీగా ఆడుకుంటున్నాయో అవి. వీటికి ఒక ఎగ్జామ్ ఉండదు, ఓ చదువుడు ఉండదు, లైఫ్లో సెటిల్ కావాలన్న టెన్షన్ ఉండదు. ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నాయో. ఇక ఈ సైన్యం ఆడి ఆడి అలసిపోయి రిలాక్స్ అవుతున్నాయి ఒక దగ్గర. ఎండ మాత్రం జబర్దస్త్ కొడుతుంది. అక్కడ నుంచి ముంగట్కి వంగనే హిప్పోపోటమస్ అయితే కనిపించింది. చూసిండ్రా ఎంత పెద్దగా ఉన్నదో, అంటే సెకండ్ లార్జెస్ట్ యానిమల్ కదా. ఇక ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? దీని స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుందట, కానీ పండ్లు మాత్రం మస్త్ స్ట్రాంగ్ ఉంటాయట. అదే టీత్ అండి, 36 టీత్ ఉంటాయట దీనికి. దాంట్లో 4 టీత్ మాత్రం ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయంట. ఈ పార్క్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ చాలా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే ట్రైన్లో కూర్చొని ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నీ పైనుంచి చూడొచ్చు అన్నట్టు, చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇక ఈ ఎండకి మా బుడ్డోళ్ళ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. ఇక బండెక్కి కూసున్నారు, మేమైతే నడవామని చెప్పి ఇక అట్లనే కూసోబెట్టుకొని తీసుకుపోతున్నాం వాళ్ళని. ఇది వచ్చేసి గ్రే ఫాక్స్ అంటారంట దీన్ని. ఇదే కాదు, ఇట్లాంటివి కొంచెం వింత వింత యానిమల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. నేనైతే ఇంతవరకు చూడలేదు ఇట్లాంటివి, సో ఇక్కడే ఫస్ట్ టైం చూడ్డాము. బర్డ్స్ కూడా ఎంత క్యూట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఒకసారి. చాలా క్యూట్ అనిపించింది బర్డ్స్ని చూస్తే అసలు. ఇక్కడ అంత ఎండలో ఆ జూ పార్క్ మొత్తం పిల్లల్ని పట్టుకొని అట్లా తిరుగుతున్నాం కదా, చాలా అలసిపోయినాము. స్టిల్ ఆ బర్డ్స్ని యానిమల్స్ని చూడగానే అసలు మా టైర్నెస్ అంతా ఎటుపోయిందో కూడా మాకు తెలియదు. ఇక్కడ చూడండి ఒకసారి ఏం యానిమల్స్ ఉన్నాయో. వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్కి ఈ క్యూట్ యానిమల్స్కి ఏమన్నా క్రేజీ ఉందా అసలు ఫ్రేమ్? ఈ పార్క్లో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. సో ఎండలో తిరిగి తిరిగి అలసిపోతాం కదా, సో ఎక్కడైనా ఆగి మనం మనీ పే చేసి తినొచ్చు. ఇంకా డ్రింక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. ఈ పార్క్ వచ్చేసి హైమదుకే అమ్యూజ్మెంట్ పార్క్ అని అక్కడ ఉందన్నమాట. సో ఇది ఒక డివిజన్. యాక్చువల్గా నేను హైమదుకే వీడియోస్ చాలా పెట్టాను మన ఛానల్లో, దాంట్లో ఈ జూ పార్క్ కూడా ఒక డివిజన్ అన్నమాట. ఈ యానిమల్ చూడండి ఒకసారి ఎంత డిఫరెంట్గా ఉందో. అంటే చూడడానికి కొంచెం మంకీలాగా కనిపిస్తుంది, కానీ మంకీ అయితే కాదు. స్కిన్ కానీ ఇంకా దాని బాడీ స్ట్రక్చర్ కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో
పార్క్ మధ్యలో ఒక చిన్న లేక్ లాగా ఫామ్ చేసి బ్రిడ్జ్ లాగా ఫామ్ చేసిండ్రు అన్నమాట. సో మనం ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ ఇంకా చుట్టూ ఉన్న యానిమల్స్ అన్నిటినీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్క్ అంతా చూసుకుంటే బర్డ్స్కి యానిమల్స్కి ఒక మంచి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసిండ్రు. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈడ పిల్లలు కూడా ఉన్నాయి చూడుండ్రమ్మా ఒకసారి. ఈరోజు అయితే మా వాడు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండు, అంటే పార్క్ అంతా తిరిగి యానిమల్స్ బర్డ్స్ అన్నీ చూసిండు కదా. సో వాడైతే మస్త్ హ్యాపీ. సో వీడియో ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ వస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు కొలంబియా పిల్ల.